సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లిపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ దళిత సంఘర్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కుంబాల రమేష్, బీజేపీ మండల నాయకులు రాకేష్ అన్నారు. బీజేపీ మండల నాయకులు బోయిని రాకేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ విషయంలో పకడ్బందీగా సర్వే నిర్వహించడం లేదని తెలిపారు. అసలైన నిరుపేదలను పక్కన పెట్టి అన్ని విధాలుగా అనర్హులు అయినటువంటి వారికి జాబితాలో పేర్లు చేర్చడం సిగ్గుచేటు అన్నారు. అధికారులు వెంటనే సిద్ధం చేసినటువంటి జాబితాను రద్దు చేసి అందులో నుండి అనర్హులను వెంటనే తొలగించాలని ప్రజల పక్షాన కోరారు. గ్రామంలో సరిపడ ఇల్లు నిర్మించలేదని, వెంటనే ప్రస్తుతం ఉన్నటువంటి ఇల్లు కాక మరో 50 ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనర్హులకు కేటాయిస్తే మాత్రం కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తామన్నారు. ఇక ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు వంతడు పూల శ్రీనివాస్, లింగంపల్లి మహేందర్, మహిళలు కమటము కమల, రాజవ్వ మరియు లచ్చవ్వ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అల్లిపూర్ గ్రామానికి చెందినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ పంపకంలో మరి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు ఇళ్లను కేటాయించకుండా అన్ని విధాలుగా భూములు జాగాలు ఉన్నటువంటి మరి అనర్హులకు కేటాయించినట్టు ఈరోజు తెలియవచ్చింది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియట్లేదా, అధికారులకు తెలియట్లేదా? మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా సర్వే అనే పేరుతోని కాలాన్ని వృధా చేస్తూ పరిపరి విధాలుగా సర్వేలుగా సర్వే చేస్తామంటూ మాయమాటలు చెప్పుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి అధికారులపై తక్షణం చర్య తీసుకోవాలి. ఏదైతే సర్వే నిర్వహిస్తూ ఉన్నారో వీఆర్ఏ కావచ్చు, వీఆర్ఓ కావచ్చు, తప్పుడు సమాచారాన్ని ఈరోజు అధికారులకు చేరవేస్తూ ఉన్నారు. వెంటనే దీనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ డబుల్ బెడ్రూమ్లో ఇంటికి అర్హులు ఉన్నారో వారికి ఖచ్చితంగా, లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఖచ్చితంగా ఇళ్లను కేటాయించాలి. లేని పక్షంలో గతంలో కూడా ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. అనర్హులకు కేటాయించినట్లయితే ఖచ్చితంగా ఈసారి కూడా కలెక్టరేట్ ముందు ఆఫీస్ ముందు కానీ. అల్లిపూర్ గ్రామానికి చెందిన సభ్యురాలు, నాకు 25 గుంటల భూమి ఉంది, నాకు ఎటువంటి ఇల్లు స్థలం లేదు. నేను ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టినా నాకు ఇల్లు స్థలం ఇస్తలేరు. కొంతమంది కూడా లేనోళ్ళకి ఇస్తారు, కొంతమంది ఉన్నోళ్ళకి ఇస్తారు. లేనోళ్ళ పరిస్థితి ఏంది? మాది ఎస్సీ మాల, మాదిగా కేటాయించిన ఇండ్లు తర్వాత వారికి కేటాయించాలి. ఇది నేను కోరుకుంటున్నా. 20 సంవత్సరాల నుంచి రాసిస్తున్నా నాకు ఇల్లు లేదని. నాకు ఇల్లు లేదు, భూమి లేదు, జాగలేదు, నాకు ఏది లేదు. ఎన్నిసార్లు రాసిచ్చినా కానీ నాకు ఇల్లు వస్తలేదు. మా రాసిచ్చిన కొద్దీ ఎక్కడ పడేస్తారో ఏం కదనో తెలియదు. మేమైతే చదువుకున్న వాళ్ళం కాదు, ఏదో మాకు తోచినంత మేము మాట్లాడుతున్నాం. మాకు కంపల్సరీ ఇల్లు కావాలి అని నేను మనవి చేసుకుంటున్నాను.